వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో టేస్టీగా ఉండి ఆనపకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆనపకాయను బాగా కడిగి చూపిస్తున్న విధంగా తొక్కు మొత్తం చెక్కుకోవాలి. తర్వాత ఈ తొక్కును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని కొంతసేపు వేయించుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 7 నుంచి 9 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకొని ఇవి అన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె, తరిగి పెట్టుకున్నటువంటి ఆనపకాయ తొక్కును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత 3 చిటికెల పసుపును వేసుకొని అంతా బాగా కలుపుకొని 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 లేదా 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పు, నువ్వులు, ధనియాల మిశ్రమాన్ని వేసుకొని ఇలా కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఆనపకాయ తొక్కును కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, చాలా కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వాటర్తో పాటుగా వేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా వేసుకోండి. వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకొని 1 బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయను వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 3 చిటికెల ఇంగువ వేసుకొని కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఆనపకాయ తొక్కు పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ, రొట్టెతో కానీ లేదా ఇడ్లీ దోశలతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.